మీరు ఇప్పుడు చాలామంది మంచి ఆర్పాటం చేసి ఏమండి ఇదేంటి నక్షత్రాలు కట్టి అదే స్టార్లు కట్టి రంగు కాగితాలు కట్టి అసలు అడావుడి మన ఇళ్లలో ఏమన్నా న్యాయం ఉంటే చెయ్యండి అలాగూ ఏమన్నా న్యాయం ఉంటే చెయ్యండి నాకు తెలిసి ఆ డబ్బులు కూడా వేస్ట్ ఏన్ అబ్బాయి స్తోత్రం చెప్పగలరా ఒక్కొక్కడు ఈ మధ్య తగ్గించినట్టు ఉన్నారు అబ్బాయి పర్వాలేదా డబ్బులు లేవేమో కరోనా తర్వాత ఒక్కొక్కడు మేము పదిహేను అడుగులు స్టార్ పెట్టామన్నా మేము ఇరవై అడుగులు స్టార్ పెట్టామన్నా అసలు ఆ స్టార్ కట్టేటప్పుడు ఎట్ట కట్టేవరా తమ్ముడు అంటే పాన్ బ్రా మా పేపర్ ఎడదా సలి పడుతుంది అడిగింది ఇంకా రాలేదేంటి సీసాలు అన్నాడు అందుకనే వాడిని పంపించొద్దని చెప్పాను నేను లేట్ అవుతుంది ఇది గోళ ఎందుకంటే అది వేసుకుంటే కానీ అటు పని చేయడు భక్తులు కదా పండగ భక్తులు ఎంతకాలం దరిద్రాన్ని అనుభవిస్తావు ఎంతకాలం ఆ పాడైన భక్తి చేస్తావు ఆడవాళ్ళందరూ ఇప్పుడు రేపు పొద్దున క్రిస్మస్ వచ్చింది కదా ఆడవాళ్ళందరూ చర్చిలో కూర్చుంటే పండగ పూట మగోళ్ళందరూ వెళ్ళి ఆ గోళట నిలబడి అక్కడ నిలబడి ఏ ఇంక ముగించు పలారం తెచ్చాం ఎక్కడ పెట్టావు మైసూరుపాకులు ఎక్కడ పెట్టావు బయట లడావుడి జాంకాయలు పంచడమే పెద్ద భక్తి అనుకుంటున్నాడు ఆ స్వీట్లు తీసుకొచ్చి పంచడమే అది పెద్ద భక్తి అనుకొని ఫీల్ అయిపోతున్నాడు ఇతను అర్థం కాలేదా మీకు ఏ మనం అన్నదానం చేద్దాం అనుకున్నాం అందరం కలిసి మన యూత్ అందరూ కలిసి మన యూత్ పిల్లలందరూ కలిసి ఇప్పుడు మనం బిర్యానీ వండించాం మరి ప్రియమైనా సోదర ఈ మరి ఇది అయిపోటం అయిపోయిన వెంటనే క్రిస్మస్ ఆరాధన అయిపోయినంటనే మీకు మరి చికెన్తో బిర్యానీ చేశారు మన యూత్ వారందరూ మీరందరూ భోజనం చేసి వెళ్ళాలి ఏ పాస్టర్ గారు ఇక త్వరగా ముగించండి అవతల భోజనాలు ఉన్నాయి అడవుడి ఈ లడావుడిలాదైతే ఒకడు మంచి బట్టలు వేసుకొని ఇటు ఇటు కాపు చేయించుకొని ఇటు కాపు చేయించుకొని ఇటు జుట్టు పెంచుకొని అమ్మాయిలకి లైన్ వేస్తుంటాడు చర్చిలో ఈ రంది ఇది ఇది భక్తి అనుకుంటున్నాం పుట్టాడో హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ అరవడం భక్తి అనుకుంటున్నాడు జై 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 అన్నాడు మెర్రి మెర్రి అదేనా అర్థం ఆడు భక్తి అనుకుంటున్నాడు ఈడీ భక్తి అనుకుంటున్నాడు నా ప్రభువుని అడిగితే భక్తి ఎలా చెయ్యాలో దేవుడు ఆత్మ కొనుక ఆయనను ఆరాధించువారు వారు ఆత్మతోను ఆరాధించాలి ఒక భక్తి చేసేటువంటి వాడు హృదయములో సత్యమందు ప్రతిష్ఠించబడిన వాడై ఏవి సత్యమో ఏవి సత్యమో ఏవి ఖ్యాతి కలిగినవో ఏవి నీతి కలిగినవో ఏవి సమాధానకరమైనవో వాటి అందు ధ్యానం ఉంచి భక్తి చెయ్యండి